నమస్తే అండి, ఆయన డాక్టర్ లింగేశ్వర్, న్యూమరాలజిస్ట్ అండ్ క్రోనాలజిస్ట్. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 9'వ నంబర్లో పుట్టి ఉంటారో వాళ్ళకి ఆర్థికంగా కానీ చేసే పనుల్లో కానీ అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఉదాహరణకి వాళ్ళ పేరు బాలాజీ అనే పేరు తీసుకుందాం. సో బాలాజీ అనేటువంటి పేరు ఎలా ఉంటుంది, దాని యొక్క వాల్యూస్ ఏ విధంగా లైఫ్ డిసైడ్ చేస్తే మీకు చూపిస్తాను. BALAJI అండి, మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. సో ఈ యొక్క బాలాజీ అనే పేరుకి సంబంధించి ముఖ్యంగా మనకు హ్యాస్ పర్ హెబ్రూ అనే పద్ధతి ప్రకారం, హెబ్రూ అనే పద్ధతిలో బి అంటే దీని యొక్క వాల్యూ వచ్చి నెంబర్ 2 అండి, ఏ అంటే 1, ఎల్ అంటే 3 వాల్యూ, ఏ అంటే 1, జే అంటే 1, ఐ అన్నా కూడా 1. సో టోటల్ వాల్యూ ఒకసారి మనం తీసుకున్నట్లయితే 2, 3, 6, 7, 8, 9 వస్తుందండి. సో ఇది చాలా మంచి నెంబర్, 2, 3, 6, 7, 8, 9 తొమ్మిదో పుట్టిన 9'వ నెంబర్ ఉంది. కానీ ఇంటి పేరు గనక సి అనే అక్షరం ఉందనుకోండి, ఆటోమేటిక్ సి అంటే ఎంత విలువ 3 అవుతుంది, 9, 3 ఎంత 12 వస్తుంది అనమాట. సో ఇలా 12 నెంబర్ వచ్చింది అనుకో, టోటల్ రివర్స్ అవుతుంది ఆ వ్యక్తి. ఇది హెబ్రూ సిస్టమ్ అంటాం. ఇదే పేరుకి పైథాగరస్ అనే పద్ధతి కూడా ఉంటుందండి. సో పైథాగరస్ ఉన్న వాల్యూస్ ఎలా ఉంటాయంటే కనుక బి అంటే 2, ఏ అంటే 1, ఎల్ అంటే 3, ఏ అంటే 1, జే అంటే 1, ఐ అంటే 9 వస్తుంది వాల్యూ. సో అప్పుడు లెక్క చేయండి, 9, 10, 11, 14, 15, 16, 17 వస్తుంది వాల్యూ. సో టోటల్ నెంబర్ 17. సో 17 అంటే ఎంత, 8వ నెంబర్ వస్తుంది. 8 అంటేనే నష్టం, కష్టం, డిలే, డిస్టర్బెన్స్, ఈ రెండు పద్ధతులు కాకుండా జిటిఎన్ పాలసీ సిస్టమ్ కూడా ఉంటుందండి. సో అందులో ఎలా ఉండాలి, సో ఇలా 3 పద్ధతుల్లో కూడా తప్పకుండా బర్త్ నెంబర్ రావాలి, లేదా డే టు మంత్ ఇయర్ ప్లస్ చేస్తే వచ్చిన డెస్టినీ నెంబర్ అంటారు, సో ఆ నెంబర్ రావాలి. సో అటువంటి వాళ్ళు మాత్రమే లైఫ్ లో ఒక మంచి సక్సెస్ రేట్ చూస్తారు, లేకపోతే చాలా సమస్యలు పాలే అవకాశం ఉంటుంది. పేరులో ఉన్నటువంటి విలువ మనిషి యొక్క జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. 9వ నెంబర్ పుట్టిన వాళ్ళు ఆర్థికంగా సమస్యల్లో ఉన్నారు, వాళ్ళు ఏదనుకున్నా జరగట్లేదు, ప్రాబ్లమాటిక్ అంటే ఎలాంటి రాంగ్ నెంబర్లు 12, 8 లేకపోతే 13 లేకపోతే 16, 21 లేకపోతే 22 లేకపోతే 31వ నెంబరు, ఇలాంటి రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు లైఫ్ లో సక్సెస్ కాదు, ఫెయిల్స్ ఎక్కువగా ఉంటాయి అనే విషయం ప్రతి ఒక్కరు గుర్తించండి. పేరు బాగుంటే జీవితం ఆటోమేటిక్ గా బాగుంటుందండి, పేరులోనే పెద్దది ఉంటుంది. మీరు ఎవరంటే పేరు చెప్పాలి, మీరు కావచ్చు, నేను కావచ్చు, సీఎం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వారికి భగవంతుడు కూడా పేరుతోనే పరిచయం కావాలి. పేరే మనం సింపుల్ గా తీసుకుంటే ప్రయోజనం శూన్యం. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే కనుక, చాలా మంది పేర్లు 9వ నెంబర్ పుట్టిన వ్యక్తులకి ఆడవాళ్ళ పేర్లు 2 అక్షరాల్లో ఉంటాయి, అంటే కళ, లత, వాణి, వీణ, రేఖ, భవ్య, నవ్య, అట్రఫ్లాఫ్ అండి, పనికిరాదు. అదే అబ్బాయి పేర్లో కూడా 3 అక్షరాలు పనికిరాదండి, బాలాజీ ఇప్పుడున్న పేరు, మురళి, మదన్, నరేష్, సురేష్, మహేష్, రాజేష్, అట్రఫ్లాఫ్ అండి. 3 లెటర్స్ ప్రొనౌన్సియేషన్ అబ్బాయికి మ్యాచబిలిటీ కాదు. 100 మంది అబ్బాయిని తీసుకున్నా 99 మంది అబ్బాయి యొక్క లైఫ్ అంతా చంద్రవందరగా ఉంటుంది, ఒక అన్స్టాండర్డ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. సో ఇదే నా శాస్త్రం కోసం నేను చెప్పట్లేదు, బీ ప్రాక్టికల్ గా మీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, మీ అయిన వాళ్ళు కానీ, మీ బంధువుల్లో కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎందుకు డౌన్ ఫాల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందన్న లైఫ్ కాదండి, అడ్మైరబుల్ లైఫ్ ఉండాలి. ఒక పర్సన్ గా, ఒక పర్సన్ గా ఒక మనిషి ఒక లైఫ్ లోకి ఎదగాలి అనే ఒక తపన ఉండగలగాలి, వాళ్ళు మంచి స్థాయిలో ఉండగలగాలి, అప్పుడే వాళ్ళ పేరు కూడా బాగుంటుందని మనం ఖచ్చితంగా నమ్మచ్చు. లేదా వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళ సమస్యల్లో ఉన్నారంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ పేరులో నంబరబిలిటీ సూటబుల్ కాలేదు, లేదా పేరుల అర్థంలో ప్రాబ్లం ఉంది. అంతేకాదు ఆ పేరు అక్షర సరళ ప్రాబ్లం ఉంటుంది, ఆ పేరు సంతకం చేసే విధానంలో ప్రాబ్లం ఉంటుంది, ఆ వ్యక్తి ఉన్నటువంటి వాస్తువులో ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్ గా తెలుసుకుని కనుక ముందుకు ఎవరైతే వెళ్తారో వాళ్ళందరి లైఫ్ లో కూడా ఆర్థికంగా నంబర్ 9 డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వ్యక్తులకి ఫైనాన్షియల్ డిసప్పాయింట్మెంట్స్ లేకుండా ఆర్థిక పరిస్థితులు కూడా అద్భుతంగా డెవలప్మెంట్ రూపంలోకి వెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని మనం 100% చెప్పొచ్చు. కనుక మీ పేరుని ఎలాంటి రాంగ్ నెంబర్ లేకుండా మీరు కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా లైఫ్ లో మీరు అద్భుతాలు చూడొచ్చని తెలియజేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి, తద్వారా మీ లైఫ్ లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో అంతేకాదండి, ప్రతిరోజు కూడా ఈవినింగ్ 6 o'clock అంటే 6 గంటలకి ఈవినింగ్ లైవ్ ఉంటుందండి మనది యొక్క యూట్యూబ్ ఛానల్లోనే, గోల్డ్ ఫేమస్ న్యూమరాలజీలో 6 గంటలకు లైవ్ ఉంటుంది, మీరు డైరెక్ట్ గా నాతో కూడా మాట్లాడచ్చు. సో ఆ యొక్క ప్రోగ్రామ్ మీరు వీక్షించవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.